ఎహెజ్కేలు గ్రంథము చూడండి, ఎహెజ్కేలు 22:30 చదువుకుందాం. చూడండి, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను గట్టపరచునట్టు బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహించుతును. ఇదే ప్రభువైన యెహోవాకు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను గట్టపరచునట్లు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను నాకు కనబడలేదు. కావున నేను క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలమును వారికి రప్పించి నా ఉగ్రత చేత వారిని దహించును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడే అంటున్నారు చెప్పండి, దేశాన్ని నేను పాడు చేయకుండా. ఈ దేశము దేవుని వలన కలిగింది. ఈ లోకము, ఈ లోకాశలన్నీ కూడా దేవుని వలన కలిగినవి కాదు, కానీ దేవుడు లోకాన్ని సృష్టించాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో ఆయన ప్రజలు అత్యధికముగా ఆశీర్వాదంగా ఉండాలి అని, ఆ ప్రజలు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి అని వారు ఎంతో కాలము నుంచి కూడా దేవుని ఆశయాలను తెలుసుకుని వారి తరతరములు కూడా దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉండాలి అని ఈ దేశ ప్రజల కొరకు ఆయన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నేను ఎంత ఎతికినా ఒక్కడైనను నాకు కనబడలేదు. యథార్థ పరుడు ఆయన ఎంతో కాలం నుంచి చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు, ప్రజలందరికీ కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఆయన పట్టజాలని ఆశీర్వాదాలు కుమరించే దేవుడు. కనుక తన బిడ్డల ఎడల నిత్యము కూడా ఆయన కృప చూపే దేవుడు. కనుక ఆయన ప్రేమను ఎరిగిన ప్రజలు ఆయన ప్రేమలో నిలిచినట్లుగా మేళ్ళు అనుభవించి దేవుని చిత్తాన్ని ఎరిగి సత్యములో యథార్థతగా నడిచే ప్రజలు కావాలని మరి దేవుడు వారిని పరీక్షించి చూసినప్పుడు వారిలో ఒక్కడైనా సరే ఎలా ఉన్నారు చెప్పండి, వినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. బద్దలైన సందులలో నిలబడుటకు తగిన వాడు ఎవడని ఎంత వెతికినా ఒక్కడైనా నాకు కనపడతలేదు. కనుక ఒక్కడైనా కనపడితే చాలంటున్నాడు, వారి ప్రార్థన వింటానంటున్నాడు. ఒక్కని ప్రార్థన సరిపోద్దా అంటే యేసు ప్రభు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి అనేకులను రక్షించడానికి సమర్థుడిగా నిలబడ్డాడు. ఈ లోకములో పాపాన్ని ద్వేషించి అబద్ధాలు, మోసాలు, అవినీతి, అక్రమాలన్నిటినీ దూరముగా ఉంచి పరలోక మార్గాన్ని, యథార్థమైన త్రోవలను చూపించాడు. ఈ లోక అధికారులకు మీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, మీరు భూ సంబంధమైన వారు. కనుక మీరు చనిపోతే మీరు ఇక్కడే ఉంటారు, నేను చనిపోతే పరలోకానికి వెళతాను. నేను పైనుండి వచ్చాను, పైనున్న వాటిని నేను మీకు బోధిస్తున్నాను. కనుక మీరు నన్ను నమ్మి నా మాటను బట్టి మీరు నడుచుకుంటే తప్పకుండా మీరు నాతో పాటు ఉంటారు. కనుక ఆ పరలోకములో ఉన్న నీతిని మీకు తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాను. మీ పితరుల నాటి నుండి మీరు తప్పిపోయి ఆయన సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి మీకిష్టమైన త్రోవల్లో మీరు నడిచి ఉన్నారు. కనుక దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మరలా నీ మీద తన ప్రేమను చూపించి నిన్ను కాపాడాలని, ఆయన మార్గములో నిన్ను నడిపించాలని ఆయన
ఈ దేశాన్ని పాడు చేయకుండునట్లుగా దేవునారు చెప్పండి ప్రాకారమును చిత్తపరచునట్లు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారణ చేసినా ఒక్కడైనను నాకు కనబడలేదు. అందరూ ఎలా ఉన్నారు? త్రోవ తప్పిన వారి గాని అందరూ మనుషుల పద్ధతుల్లో నడుస్తున్నారే కానీ దేవుని నీతిని బట్టి నడవాలి అని. దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమించింది ఎందుకు? ఆయన నీతిని నిలబెట్టడ కొరకు, నీతి కొరకు జీవించాలి అని. కనుక ఆ నీతిలో నీవు నిలబడినప్పుడు అనేక శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను ఎదిరించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ఈ లోకాన్ని జయించాడు. కనుక అలాగూ నాకు మరి దేవుడు ఈ లోకములో అలాంటి వారిని నేను బలపరచాలి అని ఎంత వెతికిన ఒక్కడైనను నాకు కనపడటలేదు. ఒక్కడైనా విచారణ చేసి వెతికి వాడిని సరి అయిన మార్గంలో నడిపిద్దాము అని అంటే ఒక్కడైనా నాకు కనపడని కనపడతల. కనుక దేవుడు ఎంతో విచారణ చేస్తున్నాడు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలమును వారి మీదకి రప్పించి నా ఉగ్రత చేత వారిని దహింతును దహించదనని ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు వాక్కు తెలియపరుస్తున్నాడు. ఆయన వేదన తెలియపరుస్తున్నాడు. కనుక ఎంతకాలము సహించను? ఎంతకాలము వీరు నా కార్యాలను చూసి నిర్లక్ష్యతగా ఉంటారు అని దేవుడు కొన్ని విషయాలలో ఆయన కోపాన్ని మరి ఈ భూమి మీదకి ఆయన ఒక తెగులు రూపముగాను ఆయన ఒక మరి శోధనగా పంపించినప్పుడు అనేకులు ఆ శోధనలను తట్టుకోలేని వారిగా ఇంకా దేవుని తట్టు తిరగవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ శోధనలను తప్పించుకుని ప్రభు తట్టు అప్పుడైనా తిరుగుతారేమో అని చూస్తుంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తున్నారు చెప్పండి? వారు ఇంకా చెడ్డ మార్గాలని వెతుకుతూ ఉన్నారు. ఇటు వారి కొరకు దేవుడు ఆకాశములో నుండి వారిని రక్షించాలని ఎంత ప్రయత్నం చేసినా పోనీ ఒక్కరైనా ఉన్నారా మీలో ప్రార్థన చేసేవారు? వీళ్ళందరినీ కాపాడతాను అని ఎంత వెతికినా ఒక్కరు కూడా కనపడటలేదు. చూడండి ఆది కాండము 18:23 అక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను దుష్టులతో కూడా నీతిమంతులను నీవు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా పట్టణములో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న యాభై మందిని నాశనము చేస్తావా? నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక అక్కడ ఏమంటున్నారు చెప్పండి? మనుషులు అక్కడ నుండి తిరిగి అక్కడ ఏమన్నారు చెప్పండి? అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఆ మనుషులతో కూడా నీతిమంతులను నీవు నాశనము చేయదువా ఆ పట్టణములో ఒకవేళ యాభై మంది సరే దానిలో నీతిమంతులను బట్టి వారిని నాశనం చేస్తావా? ఒకవేళ 30 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనము చేస్తావా? ఒకవేళ 20 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఒకవేళ ప్రభువా నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాను 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నీవు నాశనము చేస్తావా అని తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మరి ఈ దేశంలో అందరూ కూడా నీకు తప్పు మార్గాల్లో నడిచేవారిగానే ఉన్నారు, కానీ వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు, ఈ రెండు పట్టణాలు కూడా నీ దృష్టికి కీడు చేశాయి. ఆ ప్రజలందరూ తప్పు మార్గంలో నడుస్తున్నారు, ఒకరిని ఒకరు చెరుపుకుంటున్నారు. కనుక వారి మార్గాలలో నీతి న్యాయాలు లేవు. కనుక నేను చూశానయ్యా, కానీ ఇంతమంది ప్రజలను నీవు నాశనం చేస్తావా? 50 మంది ఉంటే నీతిమంతులు ఒకవేళ ఆ పట్టణాన్ని కాపాడతావా?
ఒకవేళ 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నీవు కాపాడతావా? ఒకవేళ 20 మంది ఉన్నా ప్రభువా, నేను పదే పదే అడిగి నేను ప్రార్థన చేస్తున్నానని నా మీద కోపగించొద్దయ్యా. ఈ ఒక్క మాట నేను అడుగుస్తున్నాను కనుక ఆ పట్టణాన్ని 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నీవు నాశనము చేస్తావా అని ప్రార్థన చేస్తూ ఉండగా 10 మంది ఉన్నా నేను కాపాడతా, 40 మంది ఉన్నా కాపాడతా, 50 మంది ఉన్నా పట్టణాన్ని నేను కాపాడతా. కనుక అలాగు లేకపోతే నేను ఆ పట్టణాన్ని సహించను. దేవునికి స్తోత్రము. అలా ఆ పట్టణము కొరకు అలాంటి బాధ్యత కలిగి ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు ఈరోజు నీవు రక్షించబడి ఇంకా నీ మనసుకు వచ్చినట్లుగా నీవు ప్రవర్తిత్తం కాదు కానీ నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నీ కుటుంబాన్ని కాపాడతా, నీ ద్వారా దేశాన్ని నేను కాపాడతా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈరోజు అలాంటి భక్తులు కావాలి, అలాంటి ప్రార్థనా పరులు కావాలి. ఈ తెగుళ్ళ నుంచి, ఈ వ్యాధుల నుంచి దేశంలో నేను ఎంత వెతికినా ఈ దేశము నా ఉగ్రత చేత, నా నేను కోపము చేత ఆ దేశం మీదకి సంహారకుణ్ణి పంపించినప్పుడు కనుక ఆ నీతిమంతులు అనేది ఉంటే తప్పకుండా ఆ దేశాన్ని నేను కాపాడతా అంటున్నాడు. కనుక దేవుడు ఎంతో పశ్చాత్తాపము కలిగిన వాడు. కనుక ఆయన సన్నిధిలో మనము నీతిమంతులుగా ఉంటే ఈరోజు మన కుటుంబానికే కాదు. అందుకే యేసు ప్రభు వారి లోకంలో అన్నారు, ఇదిగో నీవు రక్షించబడు, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటావు, నీ బిడ్డలకు ఆశీర్వాదంగా ఉంటావు, అలాగే నీ ఇరుగు వారికి కూడా నీవు ఆశీర్వాదముగా నేను నిన్ను మారుస్తున్నా. నీవు నిలబడు, నీకు నేను తోడుగా ఉన్నా. కనుక ఈ లోకమన్నీ నేను ఎదిరించా, ఈ లోకములో నీకు శ్రమ కలుగుద్ది, అయినను నీవు ధైర్యం తెచ్చుకొని నిలబడు. నేను సర్వశక్తివంతుడను, భూమి ఆకాశమును కలగ చేసిన వాడను, నేను నీకు సమీపముగా ఉండే దేవుడను, సమీపముగా ఉన్నాను, నా మాట నీ విను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక అలాగే అబ్రహాము అతను అంటున్నాడు, అయ్యా దుమ్మునైనా ధూళినైన వాడను నేను అడగటానికి తెగించి మాట్లాడుతున్నానయ్యా, నేను నీ సన్నిధిలో వారిని కాపాడమని ఆ దుష్టుల క్రియలు, వారి అబద్ధాలు, మోసాలు, ఆ పట్టణములో దుర్మార్గత పెరిగిపోయిందయ్యా నాకు తెలుసు, కానీ ఆ ప్రజలు చనిపోతున్నారయ్యా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మీరు క్షమిస్తారా? దుమ్ము లాంటి వాడను, ధూళి లాంటి వాడను. అలా ప్రార్థన నీకుందా? నీ పొరుగు వారి ఎడల, నీ ఇరుగు పొరుగు వారి ఎడల నీ దైవజనులు నీకు ఎంతకాలం నీకు రక్షణ ఇచ్చి ఈరోజు నీ ఆత్మరక్షణ కొరకు వారి ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన విలువ కడుతున్నావా? దేవుడిచ్చిన రక్షణ నీవు విలువ కడుతున్నావా? దేవుడు ఎంతకాలము ఈ దేశంలో నేను బద్దలైన సందులలో ఎంత ఎతికినా ఒక్కరైనా నాకు యథార్థ పరులు కనపడట్లా, ఎంతకాలము సహించను అంటున్నాడు, ఎంతకాలము నేను సహించను. చూడండి సంఖ్యాకాండము, చూడండి సంఖ్యాకాండము 14:11 మోషేతో దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకముందు వారు నన్ను నమ్మకుండా ఉందురు నేను వారికి శ్వాస్యమును ఇవ్వక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదను మోషేతో చెప్పగా మోషే అంటున్నాడు, అయ్యా అక్కడ దేవుడు అంటున్నాడు, మోషే
ఈ ప్రజలకు నేను ఎన్ని కార్యాలు చేశానో అది నీకు తెలుసు. నేను ఎన్ని కార్యాలు చూపించానో వారికి తెలుసు. కానీ వారు ఇంకా నన్ను ఏమడుగుతున్నారు చెప్పండి? సూచక క్రియలనే అడుగుతున్నారు. ఇంకా ఈ ఒక్క సూచక క్రియ చేస్తే నమ్ముతా, ఇంకా ఈ ఒక్కసారి నేను అబద్ధమాడితే నీవు క్షమితే దేవుడివని నేను నమ్ముతా, పాపాన్ని మాత్రం విడిచిపెడతలా. ఇశ్రాయేలీయులు అక్కడ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఎంతో శోధిస్తున్నారు. ఎన్నాళ్ళ వరకు వారిని మధ్య చేసిన సూచక్రియలు చూచి వారు నమ్మకుండా నన్ను ఎంతవరకు వారు శోధిస్తారు? కనుక మోషే, ఈ ప్రజలను నేను తెగులు చేత వారిని సహించలేను. వారికి ఏం చేస్తానని చెప్పండి? తెగులను పంపించి వారందరినీ ఒక్క దెబ్బతో అక్కడ ఏమన్నారు చెప్పండి? 16వ వచనంలో, అక్కడ 15వ వచనంలో, కాబట్టి నీ ఒక్క దెబ్బతో, నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల, ఈ జనులను నీవు చంపిన ఎడల నీ కీర్తిని గురించి, నీ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమును వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకున్నారయ్యా. మోషే అక్కడ అడ్డం పడుతున్నాడు. మోషే, నీవు తప్పుకో, ఒక్క దెబ్బతో వీరు ఎంత కాలమున్నా నా కార్యములను చూసి వారు అలక్ష్యము చేస్తారు. ఎంత కాలము వారు ఈరోజు నా ప్రవర్తన ఎరిగిన వారే నన్ను ఎంతకాలం దుఃఖపరుస్తారు? మోషే, నీవు నా సన్నిధిలో తప్పుకోయా, నేను గొప్ప జనాన్ని నీ వలన నేను కలగజేస్తా. ఒక్క తెగులు చేత, ఒక్క దెబ్బతోనే వాళ్ళందరినీ 20 లక్షల మంది నేను చంపుతా. నీవు తప్పుకో అంటే అక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నీ కీర్తి అన్య జనుల్లో చెప్పారయ్యా, నీవు శక్తివంతుడు అని, మమ్ములను పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించేవాడవని, మాకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మాకు మన్నాను ఆకాశము నుండి ఆహారమును కురిపించే దేవుడని అక్కడ ప్రజలకు చెప్పుకున్నారయ్యా. ఆ కీర్తి అంతా ఏమవ్వాలి? కనుక నీవు వారిని నడిపించలేక అరణ్యములో వారి వలన విసుగు చెంది వారిని నడిపించలేని దేవుడు అని ఈ చుట్టుపక్కలున్న ప్రజలందరూ కూడా చెప్పుకుంటారయ్యా. నీ కీర్తి ఏమవ్వాలి? నీ పేరు ఏమవ్వాలి? ఒక్కసారి ఆలోచించు ప్రభు అని చెప్పి మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ 20 లక్షల మందిని ఒక్క దెబ్బతో నేను చంపుతాను అంటే మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలకు మధ్యన ఆయన ఏమన్నాడు చెప్పండి? నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి ప్రార్థన పరులు కావాలి. ఈరోజు దేశానికి మనం ఉపయోగపడాలి. మన కుటుంబాలు శాపాల నుంచి కూడా విడుదల పొందే ప్రార్థన పరులుగా మనము నిలబడాలి. ఈరోజు మనము స్వార్థానికి, అవినీతికి, అక్రమాలకు మనం దేవుణ్ణి పిలవాల. ఈరోజు మీరు ప్రయోజకులుగా చేసి, మీరు గొప్పవారిగా చేసిన తరువాత మీరు అనేకులకు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదముగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు. కనుక దేశాన్ని నేను చూస్తున్నా, నా ప్రజలను గొప్పవారిగా చేశా, పేరు ప్రఖ్యాత కలిగిన వారిగా ఉన్నారు. కానీ నీతి విషయంలో వారిని వెతికితే ఒక్కడైనను నా ఎదుట నిలబడేవాడు లేడు, యథార్థ పరుడు లేడు. కనుక నేను ఎంతకాలము సహించను? ఎంతకాలము నేను సహించను? మోషే, తప్పుకో, నా సన్నిధిలో ఉగ్రత ఒక్కసారి తెగుళ్ళు వెళితే ఆ 20 లక్షల మంది ఏమవుతారు చెప్పండి? చనిపోతారు. కనుక ఆ ప్రార్థన విని, మోషే కన్నీటి ప్రార్థన విని, అయా నీవు దీర్ఘశాంతము కలిగిన దేవుడు,
అతిక్రమములు పరిహరించే దేవుడు అపరాధములు అపరాధిని నిరపరాధిగా ఎంత మాత్రము నీవు ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును తండ్రుల యొక్క దోషములను కుమారుల మీదకి నేను కుమారుల మీదకి తండ్రుల దోషాన్ని పంపిస్తారు. ఇంకా మా పాపాలు నిలిచే ఉన్నాయా అంటే దేవునితో అడగండి. మీరు మీ క్రియలను మీరు సరిచేసుకోండి. దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ కుమారులు తండ్రులు చేసిన దోషములు మూడు నాలుగు తరాల వరకు దోషాలను మన ప్రభు భరించి వాటిని ఏం చేశాడు చెప్పండి. ఆయన కలువరి సిలువలో ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన మనం ఎలా ఉండాలి చెప్పండి? వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలుగు క్రియలను కనిపెట్టే వారిగా ఉండాలి. ఒక్కదాని అందే మనస్సు కలిగి నా సంతోషాన్ని మీరు సంపూర్ణము చేయండి. ఒక్కదాని అందే మనస్సు కలిగి ఉండండి. వేరు వేరు భావాలతో మీరు ఏమీ కూడా చేయలేరు. కానీ అక్కడ ఏం చేస్తారు చెప్పండి? వేరు వేరు భావాలను కలిగి దేవుని కోపాన్ని రప్పించి అక్కడ అంటున్నాడు, వారిని తెగులు చేత శోధనల చేత నేను ఒక్కసారి వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అంటుండే. మోషే దేవుని సన్నిధిలో, ప్రభువా వారిని అలా చేయొద్దయ్యా, నీ కీర్తి ఏమవ్వాలి, నీ శక్తి ఏమవ్వాలి, కనుక ఒక్కసారి నా గురించి ఆలోచించమని ప్రార్థన చేయగా 20వ వచనంలో అక్కడ దేవుడు ఏమన్నాడు, యెహోవా యెహోవా నీ మాట చొప్పున నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను క్షమించుతున్నాను. చూడండి అక్కడ ఒక్కడు కనబడితే దేవుడు ఏమన్నారు చెప్పండి, 20 లక్షల మందిని అక్కడ దేవుడు మోషే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు అందరిని క్షమించాడా? ఏం చేస్తాడు చెప్పండి? క్షమించాడు. దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు అండి. మేము ఈ సన్నిధికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రాకముందల మేము విగ్రహారాధనలో మేము మరి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళము. మేము గుడి కూడా కట్టాము. మా ఆయనకు కూడా 9 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు, 4 సంవత్సరాలు భవానీ మాల వేసుకున్నాడు. మరి మేము అనేకమైన పూజలు చేసేవాళ్ళము. నేనైతే కనీసం వారంలో ఒక్కరోజు కూడా తిండి తినేది, అంత ఉపవాసం ఉండి చుట్టే తిరిగేదాన్ని. అసలు నేను అంత పూజలు చేసేదాన్ను. మరి ఇలాగా కొంతకాలం అవుతుండగా మా ఆయనకి మేము ఊర్లో గుడి కట్టాము. మాది మేము అమ్మవారి గుడి కట్టాము. కట్టినాక సంవత్సరము అంటే ఇంకా 4 ఊర్లు బాగా సంబరాలు చేసి బట్టలు పంచి భోజనాలు పెట్టి బాగా చేసాము. ఇంకా సంవత్సరం అయింది, మళ్ళీ 2వ సంవత్సరం చేసాము. 2వ సంవత్సరం చేసి మేము వచ్చిన ఒక వారం రోజులకి మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది, ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు. 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకప్పుడు కంచి మాలో ఏదో ఒక దెబ్బతిండము, లాస్ అయిపోవడము, ఇంకా అలాగే జరుగుతుంది. ఇంకా 3వ సంవత్సరం కూడా పండగ చేసాము. చేసి వచ్చినాక ఇంకా అలాగయి చాలా మా సొంత ఇల్లుండేది, ఇల్లు కూడా అమ్మేసాము. ఇంకలాగా చాలా లాస్ అయిపోయాము. ఇంకా చాలా బతకడానికి కష్టం అనే ఒక స్థితికి అయిపోయినాము. అయినప్పుడు ఫస్ట్ అన్నీ ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని ఆదరించేవాళ్ళు. మేము 4 అక్క చెల్లెలు, ఒక అన్నయ్య, మా ఆయన వాళ్ళు కూడా వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక అక్క, ఇంకా అందరూ మా దగ్గరే ఉండేవాళ్ళము. అందరం కలిసే లేకన అలాంటిది కూడా మమ్మల్ని పలకరేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. మమ్మల్ని ఎవరో బయట లెక్కన చూసేవాళ్ళు. ఇంకా అలాగయి చాలా బాధపడేవాళ్ళం మేము. మా ఆయన కూడా బాగా ఇంకా తాగడం నేర్చేశాడు. ఫస్ట్ లేదు, మధ్యలో నేర్చేశాడు. ఇంకా నేర్చానమాట. ఇంటికి కూడా రాత్రి సాయంత్రం 7-8 అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఫోను. మేమైతే చాలా బాధలు పడేవాళ్ళము. నా పిల్లలు నేను ఇద్దరం అయితే గేటు పట్టుకుని ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళము. నేనైతే మా ఆయన మారాలని నేనైతే తిరగని చోటంటూ లేదు.
చాలా బాధలు పడ్డాను కానీ మారలేదు. యాక్సిడెంట్ అయినా తాగుడు మానలేదు. ఈరోజు మా ఇంట్లో పెత్తులలో బంగారం చూస్తే పొద్దున్న కల ఎలా తీసుకెళ్ళిపోలేని ఆలోచన ఉండేది ఆయనకి. అలా మమ్మల్ని చాలా బాధలు పడవాళ్ళమ్మా. పడినాక ఇంకా ఒకరోజు మా ఆయన అప్పుడు అప్పుడప్పుడు వచ్చి విజయవాడ వచ్చి ఇక్కడ బిల్డర్ పనులు చేస్తుండడు, పెయింటింగ్ వర్క్ చేపించేవాడు. ఇంకా అలాగే ఆయన బిల్డర్ ఏమన్నారంటే, మరి ఎప్పుడు బ్యాచులర్గా వచ్చి చేపిస్తున్నావు కదా, ఫ్యామిలీ తను వచ్చేసారా అని, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండాలి, వచ్చేసారా నేను అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని అన్నారంట. ఇంకా నాకు వచ్చి చెప్తే నాకు బాధ ఏంటంటే, అన్ని విధాలుగా ఉన్నప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ ప్రేమగా చూశారు, మరి నా భర్త చూస్తే స్థిరం లేదు, నేనైతే అంత తెలివైందని కాను. అలాగే వీళ్ళందరికి దూరంకి వెళ్ళిపోయి చనిపోదాంలే నాకు ఆలోచన తప్ప, కానీ ఇక్కడ వచ్చేదో బాగుపడతామని కాదు. నేను కూడా నిర్ణయం చేశాను వెళ్ళిపోదాంలే అన్నాము. ఇంకా మేము ఇక్కడికి ఆయన ద్వారానే వచ్చేసాము. ఆయనే మాకు ఆటో నగర్ వచ్చాము. ఆటో నగర్లో ఆయనే ఇల్లు చూశాడు. ఇంకా మేము వచ్చేసాము. వచ్చినాక కూడా చాలా బాధలు పడ్డాము మేము. ఇంకా ఆ ఇంటి వాన్రామా మమ్మల్ని చూసి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మమ్మల్ని చెల్లి ఏంటి దిగులుగా ఉంటానరా బాధపడతానరని పలకరించేది, ఏమి లేదనేది అన్ను. మరి ఆమెతే ఇంకా నాకైతే ఒక మాట అన్నది, మీరు చూస్తే బాగా బతికిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీరు దిగులతో కుంగిపోతున్నారు, మరి వంట చేసుకుంటే ఏమిటి లేదు ఏంటమ్మా అని అంటే, ఇంక నేనేం మాట్లాడేదాన్ని కాను. తర్వాత ఇంకా ఆమెమి, నేను ఒక మాట చెప్తున్న మాట ఇనమ్మా అన్నది. ఏంటంటే మరి నున్న ఎన్టీపీస్ దగ్గర ఒక చర్చ ఉందమ్మా, మరి నేనైతే నా భర్త చనిపోయి నాకు కూడా నా ఇద్దరు అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు ఉండేది, మరి నా ఆయన ఉన్నప్పుడు నన్ను అంతా ఆదరించాలు, ఆయన చనిపోయినాక నన్ను ఎవరు ఆదరించి మాట్లాడడం కూడా కష్టంగా ఉండాలి, మరి నాకు అప్పిచ్చేవాళ్ళు కూడా, నేను ఇల్లు గుడిసెలో ఉన్నాను, మరి ఇల్లు వేసుకుందామని ఎవరు అప్పివ్వలేదమ్మా, చాలా బాధలు, అన్నంలో కారం వేసుకుని తినే పరిస్థితులు అమ్మా నావి. మరి నేను ఒకరోజు మా అమ్మాయికి ఆ పత్రిక దొరికితే తెచ్చిస్తే మేము ఆ చర్చికి వెళ్ళామమ్మా. నేను 7 వారాలు వెళ్తే నాకు వడ్డీ లేకుండా ఒక ఆమె అప్పు తెచ్చిచ్చింది ఇల్లు కట్టుకోమని. మరి నేను ఈరోజు వీళ్ళకి 3 పార్సల్ వేసుకున్నానంటే మరి ఆ సన్నిధికి వెళ్ళడమే అమ్మా, నువ్వు కూడా రా అని నాతో మాట్లాడితే, నేను అన్నాను నేను చేయని దేవుళ్ళు అంటూ లేవు, నేను చేయని పూజలు లేవు, నాకు యేసుప్రభు కాపాడుతాడా, నేను ఎక్కడికి రాను, నాకు అసలు చెప్పబోకనను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ అదేంటే ఆమె ఏంటంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాగా అల్లి ప్రేమగా చూసేది. ఇంకా ఆమె ప్రేమను పట్టి, సరే నీ ప్రేమగా నాకు దేవుడని కాదు కానీ నీ ప్రేమను పట్టి వస్తాంలే అని చెప్పాము. మరి ఆ రోజు క్రిస్మస్ పండుగ నాకు మాకైతే తెలీదు, మేము తల్లి నలుగురు ఆమెతో పాటు వచ్చాము.